నమస్తే అమ్మా. నమస్తే అయ్యా. ఏం పేరమ్మా? నా పేరు కనకవ. ఎక్కడ ఉంటారమ్మా మీరు? డబుల్ బెడ్రూమ్ లా. ముందు ఎక్కడ ఉంటుంటారు మీరు? మేము దుంపలపల్లె. అక్కడికి తెచ్చి ఇక్కడ వేసిరు మమ్మలా. మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే రఘునందన్ రావు. చేస్తున్నాడు ఏమైనా పనులు? గెలిచి నుంచి ఇంట్లో ఒలిచిండి పోయిండు. అంతే, ఏం లేదు. ఇక్కడ చేసేసారు కూడా రాలే. రాలే, మాకు ముఖం కూడా చూపించాలి. ఇంతవరకు రాలేదు, ఈ సంవత్సరం అయిపోయింది. డ్రైనేజీ గిట్ ఎట్లున్నారు మరి? మోర్లు గిట్ట తీస్తున్నారా? మోర్లు లేదు, గడ్డి చెక్కులు లేదు, మొత్తం మీద స్లాబ్ లేదు, ఏం లేదు. నీళ్ళు ఒక పక్క కత్తుంటే ఒక పక్కకుంటున్నాం. ఏదో మాకు, ఎందుకంటే కొత్త రామలింగారెడ్డి ఉన్నప్పుడు ఆయన కదా ఇండ్లు. రామలింగారెడ్డి అయినప్పుడు అయితే మొన్న కొత్త పవర్ రెడ్డి సోలిచ్చిపోయింది. అంతే, ఇక ఈయన మన రఘునందన్ రావు చేసిండు. అంతే, ఏం లేదు. డెవలప్మెంట్ ఏం లేదు, అసలు ఏమీ లేదు. ఇక్కడ ఆడోళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కుట్టు మిషన్లు అవి నేర్పిస్తున్నారు. ఏం లేవు. బిడ్డలు నడుచుకుంటా పోతే బండ్ల మీద పోతే ఆక్సిడెంట్లు అవుతున్నాయి. ఎన్నో కారణాలు జరుగుతున్నాయి బిడ్డ. ఎందుకంటే మాకు శాతగాన్ వాళ్ళకి ఇండ్లు ఇచ్చినప్పుడు అన్ని సహకారం చేయలే. కొత్త పవకర్ రెడ్డి చిన్నగా ఉన్నప్పుడు పిల్లలకు బట్టలు ఇచ్చిండు, లేని వాళ్ళకు పైసలు ఇచ్చిండు. ఆయన రావాలి, ఆయన చేత మాకు పైసలు ఇచ్చి పోషమ గుడి విగ్రహం పెట్టిపోవాలి. ఈ వారం 15 రోజుల మాకు ఇది ఒకటి ఖచ్చితంగా చేయాలి. కొత్త పవకర్ రెడ్డి టికెట్ ఇచ్చిందిగా కేసీఆర్ గెలుస్తారా? గెలుస్తారు ఖచ్చితంగా. మహిళల మిల్లే వాడతాం. ఎందుకు ఆయనకి ఎందుకు గెలిపించాలనుకుంటున్నా? పిల్లల మీద అభిమానంతో మాకు బట్టలు ఇచ్చిండు కాబట్టి. మా తండ్రి లేని పిల్లలను మమ్మల్ని దగ్గర తీసిండు. ప్రతి విలేజ్ కి వచ్చిండు ఆయన, ప్రతి స్కూళ్ళకి వచ్చిండు. ఎవరు ఇవ్వలేదు మాకు అంత సాయం. ఎట్టికి తోలిచ్చారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే రఘునందన్ కంటే కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి పనులు ఎక్కువ చేస్తున్నారు. చేసిండు కాబట్టి ఆయన గెలిపించాలనుకుంటున్నా.